సీమ రాజకీయాల్లో ఎమ్మిగినూరుది ప్రత్యేక స్థానం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న నియోజకవర్గం తుంగభద్ర ప్రవాహంతో పునీతమైన నేల అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఇక్కడ రెడ్డి సామాజిక వర్గా పెత్తనం గత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మరోసారి సీన్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తోంది అయితే ఈసారి తగ్గేదేలే అంటోంది టీడీపీ జనసేన కూటమి నిజానికి ఎమ్మిగునూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట రెండు వేల నాలుగు వరకు ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది చేనేత కర్ణి సామాజిక వర్గం ఓటర్లే ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేస్తారు దీంతో కర్ణి సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తే విక్టరీ ఈజీ అవుతుంది అన్న ఆలోచనలో ఉంది వైసీపీ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున జయనాగేశ్వర్ రెడ్డి పోటీ చేశారు అయితే వర్గ విభేదాలు సైకిల్ పార్టీకి ఇక్కడ ఇబ్బందిగా మారాయి వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున రెడ్డి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఈసారి ఎవరు బరిలోకి దిగే అవకాశాలున్నాయి వారి బలాబలాలేమిటి ఎవరు బరిలోకి దిగితే ఏ పార్టీకి గెలుపు అవకాశాలున్నాయి అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ వివరాలను చూసే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి యాభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దెక్కాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మిగినూరు నియోజకవర్గంలో వైసీపీ వేవ్ ఉండడంతో వారు వన్ సైడే అయ్యిందని చెప్పాలి వైసీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి ఏకంగా యాభై మూడు శాతం ఓటు చేరుతో ఘన విజయం సాధించారు అంతకుముందు ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన కొడుకును కాకుండా తండ్రినే బరిలోకి దింపి బంపర్ విక్టరీ సాధించింది వైసీపీ చంద్రశేఖర్ రెడ్డి పాజిటివ్ ఇమేజ్కు తోడు వైసీపీ వేవ్ కనిపించింది అంతేకాకుండా అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న జయనాగేశ్వర్రెడ్డిపై ఉన్న వ్యతిరేకత కూడా చెన్నకేశవరెడ్డికి కలిసి వచ్చింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన జయ రెడ్డికి ముప్పై తొమ్మిది శాతం ఓటు షేర్ మాత్రమే దక్కింది దీంతో పదమూడు శాతం ఓట్ల తేడాతో చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు అయితే ఈసారి ఎన్నికల్లో చాలా సమీకరణాలు మారాయి అధికార వైసీపీలో టిక్కెట్ పంచాయతీ మొదలైంది అంతర్గత కుమ్ములాటలకు తోడు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న ఒపీనియన్ కూడా మారుతూ వస్తుంది అన్న ప్రచారం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్న దానిపై సమగ్రంగా నిర్వహించిన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే వివరాలను ఇప్పుడు చూద్దాం ముందుగా మాచని వెంకటేష్ పరిస్థితి ఎలా ఉంది ఆయన ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా ఈయన బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఈ బీసీ కార్డు ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మద్దతు కూడా ఈయనకి అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఇది వెంకటేష్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మరి మాచన వెంకటేష్కు మైనస్ అంశాలు ఏమిటి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడం అంటే పాలిటిక్స్లో ఇన్ ఈయనకి ప్రధానంగా మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు ప్రజల్లో ఎక్కువగా గుర్తింపు అయితే మాత్రం ఈయనకి కనిపించట్లేదు మరోవైపు బుట్ట రేణుక వర్గం మద్దతు ఇవ్వకపోవడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇవి మాచని వెంకటేష్ కుండేటటువంటి ప్లస్లు మైనస్లు ఇప్పుడు అదే పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత బుట్టా రేణుక ప్లస్లు ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం బుట్ట రేణుకకు ఈసారి అనుకూలంగా ఉండే అంశాలు గత ఎన్నికల్లో ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు సో అది ఖచ్చితంగా బలమైనటువంటి ఫ్యాక్టర్ మరోవైపు బీసీ క్యాండిడేట్గా ఆమె బరిలోకి నిల్చుంటున్నారు సో ఆయా వర్గాల మద్దతు ఖచ్చితంగా దరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఆమెకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మరి బుట్టార ఎన్నికకుండే మైనస్ పాయింట్స్ ఏమిటి నియోజకవర్గ నేతల్లో అంతర్గత విభేదాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి ఇది ఒక ప్రధాన మైనస్సు ఇక చెన్నకేశవరెడ్డి మద్దతు ఇవ్వకపోవడం మరో బలమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది సొంత వర్గం లేకపోవడం కూడా మరో మైనస్సు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించకపోవడం ప్రజలతో మమేకం కాక అవ్వకపోవడం కూడా ఆమెకు మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇవి వైసీపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ పాయింట్స్ ఇక టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశిస్తున్న జయ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం జయ రెడ్డికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేయడం వల్ల ఈయనకి ఖచ్చితంగా పాజిటివ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది మరోవైపు తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఈయనకి మరో ప్లస్ పాయింట్గా అభివర్ణించవచ్చు జయోహో బీసీ పేరుతో ఆయన చే నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా మంచి పేరునైతే ఈయనకి తీసుకొచ్చింది గత కొన్ని రోజులుగా ప్రజలతో మధ్యలో ఉన్నారు కార్యకర్తల మధ్యలో ఉన్నారు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ని చేస్తున్నారు ఇది ఈయనికి సంబంధించినంత వరకు గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి వాస్తవ పరిస్థితి ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఈక్వెషన్స్ ఎలా ఉన్నాయి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో కర్ణి సామాజిక వర్గం నలభై శాతం మంది ఉన్నారు ముస్లింలు ఇరవై రెండు శాతం ఎస్సీలు పదిహేడు శాతం బోయలు అంటే వాల్మీకి కమ్యూనిటీ పదమూడు శాతం ఉంటే రెడ్డి సామాజిక వర్గం ఐదు శాతం మంది ఉన్నారు అంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కర్ణి సామాజిక వర్గ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు నలభై శాతం మంది ఉన్న ఓటర్లలో సగం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు ఈ సామాజిక వర్గానికి చెందిన మార్చని వెంకటేష్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఈ మద్దతు మరింత పెరిగింది నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తున్న మరో నేత బుట్ట రేణుకు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఓ బీసీ నేతకు టిక్కెట్ కేటాయించడం ఇదే తొలిసారి అందుకే చాలామంది అంటే యాభై శాతం మంది వైసీపీకి మద్దతు పలుకుతున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది ఇక నలభై ఐదు శాతం మంది టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ హయాంలో లబ్ధి పొందిన వారితో పాటు తెలుగుదేశం పార్టీకి మామూలుగానే మద్దతిచ్చే సంప్రదాయ ఓటర్లు ఉన్నారు ఇక మిగిలిన ఐదు శాతం మంది ఇతరులకు ఓటు వేస్తామని తెలిపారు ఇరవై రెండు శాతం మంది ఉన్న ముస్లింలలో అటు వైసీపీకి ఇటు టీడీపీ కూటమికి సమానంగా మద్దతు ప్రకటిస్తున్నారు వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ వైసీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీ హయాంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఆ పార్టీకే మద్దతు పలుకుతున్నారు పదిహేడు శాతం ఉన్న ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు కూడా యాభై శాతం మంది వైసీపీకే మద్దతు పలుకుతున్నారు టీడీపీకి నలభై శాతం ఇతరులకు పది శాతం తమ మద్దతు ఇస్తున్నారు పదమూడు శాతం ఉన్న వాల్మీకి బోయల్లో వైసీపీ టీడీపీ కూటమికి సమంగా మద్దతిస్తున్నారు ఈ సామాజిక వర్గ ప్రజలను ఎస్టీలో చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని రూపొందించడాన్ని స్వాగతిస్తున్నారు అయితే కేవలం తీర్మానం పెట్టి చేతులు దులుపుకున్నారు అన్న భావనలో ఉన్న మరికొందరు ప్రజలు మాత్రం టీడీపీ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు ఇక ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గ ప్రజల్లో వైసీపీకి యాభై ఐదు శాతం మద్దతు పలుకుతున్నారు గడిచిన ఎన్నికల్లో సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న పార్టీలు ఇదే సామాజిక వర్గ నేతలకు టిక్కెట్లు కేటాయిస్తూ వస్తున్నాయి దీంతో ఇరు పార్టీలకు ఈ సామాజిక వర్గ ప్రజలు మద్దతు ఇస్తున్నారు అయితే కాస్త ఎక్కువగా వైసీపీని ఆదరిస్తున్నారు అనే చెప్పాలి అయితే బీవి రెడ్డికి కూడా నలభై శాతం మంది మద్దతు పలుకుతున్నారు రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం మాచని వెంకటేష్ వర్సెస్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగితే ఆ పక్షంలో వైసీపీకి నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి నలభై నాలుగు శాతం ఇతరులకు పది శాతం ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి మాచని వెంకటేష్ జయనాగేశ్వరరెడ్డి తలపడితే కాస్త ఎడ్జ్తో గెలుపు అవకాశాలు వైసీపీకే ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది మాచనికి నలభై ఆరు శాతం గెలుపు అవకాశాలున్నాయి అదే సమయంలో బీవీ రెడ్డికి నలభై నాలుగు శాతం గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు పది శాతం అవకాశాలు ఉన్నాయి అయితే మరో సినేరియాలో బుట్టారేణుక రెడ్డి బరిలో దిగితే పరిస్థితి ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం అంటే బుట్టారేణుక వర్సెస్ జయ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కనుక పోరు జరిగితే అప్పుడు వైసీపీకి నలభై ఏడు శాతం తెలుగుదేశం పార్టీకి నలభై నాలుగు శాతం ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి బుట్టారేణుక రెడ్డి బరిలోకి దిగినా కూడా వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది బుట్టారేణుకకు నలభై ఏడు శాతం రెడ్డికి నలభై నాలుగు శాతం గెలుపు అవకాశాలు ఉన్నట్లు తేలింది ఇతరులకు తొమ్మిది శాతం మాత్రమే అవకాశం ఉన్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది నిజానికి గత మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి నలభై శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి దీనికి తోడు ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపడం ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుకూలత ఇవన్నీ కూడా వైసీపీకి కలిసి రానున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది